హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ నెల్లూరు చేపల పులుసు. ఇది నెల్లూరులో చాలా ఫేమస్. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. చేపల పులుసు తయారు చేయడం కోసం ముందుగా చేపల్ని ఈ విధంగా వాష్ చేసుకోవాలి. పొయ్యి మీద ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ బాగా పాపైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం హింగు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన 2 టమాటాలు వేసుకొని టమాటాలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని 1-5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కలుపుకున్న చింతపండు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎవరు పులుపు తగ్గట్టు వాళ్ళు చింతపండు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇందులో 1 గ్లాస్ నార్మల్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, వాటర్ అంతా బాగా బాయిల్ అవుతున్నాయి. కొంచెం వాటర్ వాటర్గా ఉంది కదా. ఇది బాగా చిక్కబడేటట్టుగా కుక్ చేసుకోవాలి. చూడండి, పులుసు అంతా బాగా చిక్కబడిపోయింది. ఇప్పుడు ఇందులో చేప ముక్కల్ని వేసుకోవాలి. పులుసు అంతా చేప ముక్కలకి పట్టేటట్టుగా దీన్ని 1-15 మినిట్స్ కుక్ చేసుకున్నాం. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ పులుసు కుక్ అయ్యే లోపల మనం ఒక మసాలా తయారు చేసుకున్నాం. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లార్చుకుందాం. చల్లారిపోయినాయి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందాం. ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చేపల పులుసు కూడా బాగా చిక్కబడిపోయింది. మనం తయారు చేసుకున్న పౌడర్ని ఇందులో 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ చేపల పులుసుకి ఈ పౌడర్ వేయడం వల్లే చాలా టేస్టీ వస్తుంది. ఇప్పుడు ముక్కలన్నీ బాగా ఉడికిపోయినాయి కదా, అందుకని మరి ఎక్కువగా కలిపెట్టకుండా లైట్గా కలుపుకోవాలి, లేదంటే ముక్క ఇరిగిపోతుంది. వేసిన మసాలా పౌడర్ అంతా బాగా కలిసినట్టుగా కలుపుకున్నాం కదా. ఈ పౌడర్ ఫ్లేవర్ అంతా చేపల ముక్కలకు పట్టడానికి 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. పులుసు అంతా బాగా చిక్కబడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పైన కొత్తిమీర వేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉండే నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోయిన నోటిఫికేషన్ బెల్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.